మాది ఇబ్రాహీంపట్నం. బేసికల్ గా నాది గవర్నమెంట్ జాబ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ. సో దాదాపు ఒక 7.5 సంవత్సరాల పైన గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే నా జీతం ఒక 45,000 పైన వచ్చేసేది. సో 45,000లో 38,000 మాత్రమే అకౌంట్లోకి వచ్చేది. ఆ 38,000 వచ్చేది ఖర్చు అయిపోయేది. వచ్చేది మాట్లాడాలి. మీరు ఏదైనా నాకు రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే జస్ట్ మీ వాయిస్ మాత్రమే సార్. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ ఒకటి ఇస్తే చాలు. సో ఎనర్జీ, ఎస్. గుడ్ మార్నింగ్. సో మీ వాయిస్ జస్ట్ ఎస్ అన్నా నో అన్నా, నో అంటే ఎక్కువ కిక్ వస్తుంది ఇక్కడ. ఎస్ అంటే కూడా సో బాగా ఛార్జింగ్ అవుతుంది. సో మీరు ఇవ్వాల్సింది ఏంటంటే జస్ట్ మీ యొక్క వాయిస్ మాత్రమే. సో 38,000 వచ్చేది. ఆ 38,000తో లైఫ్ అనేది ఏది కూడా మారలేదు. సో మారేటటువంటి అవకాశం కూడా నాకు కనిపించలే. నాకంటే సీనియర్స్ ఉన్నటువంటి నా గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఒక 15-20 సంవత్సరాలు చేసే వాళ్ళని పర్సనల్ గా వాళ్ళ లైఫ్ నేను గమనించాను. సో గవర్నమెంట్ జాబ్ లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంది. సో నేను చిన్నప్పటి నుంచి బాగా డ్రీమ్స్ ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడుతా ఉన్నంటేనే కారణం ఒకటి ఉంది. ఆ కారణమే పేదరికం, కటిక దరిద్రం. సో అమ్మ నాయన, నేను చేసుకుంటాను, నా భార్య, నా పిల్లలు. సో వీళ్ళ కోసమే గవర్నమెంట్ జాబ్ కొట్టినా, వీళ్ళ కోసమే గవర్నమెంట్ జాబ్ వదిలేసిన, వీళ్ళ కోసమే వెస్టీజ్కి వచ్చిన, వీళ్ళ కోసమే వెస్టీజ్ సీరియస్ గా పట్టుకున్నా. సో ఎందుకంటే సో 38,000 వచ్చేది లైఫ్ అనేది చాలా చిన్న లైఫ్. ఎందుకంటే ఆ చిన్న లైఫ్ అనేది గుర్తు చేసుకుంటే కొంచెం చాలా బాధాకరమైన విషయము. సో మా అమ్మ మా నాయన ఇద్దరు కూలి చేస్తేనే తర్వాత రోజు గడుస్తుంది, లేకపోతే గడవదు. ఎందుకంటే ఒక 15 రూపాయలు మా అమ్మవి ఒక రోజు కూలి, మా నాయనది ఒక 35-40 రూపాయలు, ఇద్దరు వేలు కూడా ఒక 50-60 రూపాయలు కావు. అలాంటి పేదరికం చిన్నప్పటి నుంచి నేను చూసిన తర్వాత మా ఇంటికి 3 సైడ్లు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. 3 సైడ్లు, ఒక సైడ్ కొంచెం మా లాంటి వాళ్ళు ఉన్నారు. సో 3 సైడ్లు మాలకు మా ఇంటి ముందు ఉన్న వాళ్ళు, మా ఇంటి పక్కన వెనుక వాళ్ళు. సో బాగా డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి, తర్వాత భూములు ఉన్నాయి. వాళ్ళ లైఫ్ చూస్తే ఒకలాగా ఉంది. మా లైఫ్ ఏమో ఇంట్లో పైసల కోసం కొట్లాట, తిండి కోసం కొట్లాట. ఇలాంటి లైఫ్ అనేది చిన్నప్పటి నుంచి మైండ్ లో పడ్డది. ఈ లైఫ్ ఉండొద్దు మనకు. సో మన లైఫ్ కూడా ఆ విధంగా కొంచెమన్నా మారాలన్న ఆలోచనతోనే సో 23 సంవత్సరాల ఎడ్యుకేషన్, ఎంఎస్సీ, బిఈడి, జాబ్ రాలేదు. 4 ఏళ్ళు ఉస్మానియా క్యాంపస్ లో ఒక వనవాసం లాగా, తపస్సు లాగా 18-19 గంటలు చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ గవర్నమెంట్ జాబ్ కూడా 7.5 సంవత్సరాల పైన పనిచేస్తే నా ఇన్కమ్ 45,000, అకౌంట్కు 38,000 వచ్చేది, ఖర్చు అయిపోయేది, లైఫ్ అయ్యేది కూడా మార్చలేదు. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే లైఫ్ చూశానో, నేను గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా అంతకన్నా గవర్నమెంట్ జాబ్ లో నా పిల్లలు కూడా అదే లైఫ్ కనిపిస్తా ఉంది. సో నేను ఎంతో విజన్ తోనే, ఫ్యూచర్ తోనే, డ్రీమ్ తోనే లైఫ్ లోకి ఈ గవర్నమెంట్ జాబ్ లోకి వస్తే లైఫ్ అనేది ఏది కూడా మార్చలేదు. నాకంటే సీనియర్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ లో చూసినా, ఒక మంచి ఇల్లు కట్టిరా, మంచి కారు కొనుక్కున్నా, మంచి అమ్మనైనా చూసుకుంటున్నారా, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా మెయింటైన్ చేస్తావా అంటే ఏం లేదు. ఇల్లు కట్టారు, ఇల్లు ఓన్ ఇల్లు కాదు, లోన్ ఇల్లులే ఉన్నాయి. కారు ఉన్నారు వాళ్ళు కూడా, కారు కూడా మామూలు కారు, కాకపోతే ఏదైనా కొత్త కారు కొనుక్కుంటే అది కూడా లోన్ కారే, ఓన్ కారు కాదు. ఇట్లా అమ్మనైన పరిస్థితి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెద్దగా ఏం లేవని నేను నాకంటే సీనియర్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ జాబులను చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. 2016లోనే ఈ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఇళ్ళ జీతం ఉంటది, జీతంతో జీవితం మారదని అర్థమైపోయింది. వేరే జాబ్ల కోసం, వేరే బిజినెస్ల కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్న టైంలో, వేరే బిజినెస్ పైసలు కావాలి, బిజినెస్ చేయాలంటే వేరే జాబ్ ఉండాలని, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉండాలని కూడా గవర్నమెంట్ జాబ్ వదిలేసి కూడా దాదాపు ఒక 9-4 నెలలు కూడా కష్టపడ్డ రాలేదు అయినా కూడా. సో ఇలాంటి అవకాశాలు లేవు నాకు లైఫ్ చేంజ్ చేయడానికి. అలాంటి టైంలో రోజు దేవుని కోరుకునేది, దేవుడు ఒక అవకాశం ఇయ్యి, ఇంతే నాకు ఇలాంటి లైఫే ఉంటుందా, ఇదే ఉంటుందా లైఫ్ అని కోరుకుంటున్న టైంలో రోజు కోరుకునేది
చిన్న ఒక అయ్యప్ప మాల వేసుకున్నా, ఆంజనేయ స్వామి మాల వేసుకున్నా, శివమాల వేసుకున్నా, చిన్న విగ్రహం కనిపించిన దేవుడా ఒక అవకాశం, మీ లైఫ్ చేంజ్ కావాలి, లైఫ్ మారాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది. అవకాశం పేరే ఏపీ సార్. ఎస్ మెసేజ్. సో మెసేజ్ అనే అవకాశం నాకు నా ఫ్రెండ్ పాండు సార్ ద్వారా, మా గురుగారు ఎంఎస్ సార్ గారు, వెంకటేష్ సార్, ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతా ఉన్నంటే ఈ కారణం నా ప్లాన్స్. సో నా ప్లాన్స్ కి ఈ జన్మగా రుణపడి ఉంటే అవకాశము మెసేజ్ అనేది ఇవ్వడం వల్ల. సార్ నేను ఎంత తోపైనా కావచ్చు కానీ అవకాశం రాలే. సో అవకాశం ఇయ్యడం వల్ల ఈరోజు మీ ముందర మాట్లాడుతున్నా. వీళ్ళందరికీ ఈ జన్మత ఈ గంధంలో ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉందా, ఎందుకంటే గ్రేట్ అవకాశం, లైఫ్ చేంజ్ చేసే అవకాశం వాళ్ళు ఇవ్వడం వల్ల ఈరోజు మీ ముందర మాట్లాడతా. కానీ స్టార్టింగ్ లో నేను నమ్మలే బిజినెస్ ని. సో నేను కొంచెం పైసలు సంపాదించాలని ఆలోచనతోనే, పైసలు సంపాదించాలని బాగా ఆతృతతోనే కొన్ని పైసలు కట్టించే కంపెనీలలో పైసలు కట్టేసి మోసపోయినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని నెట్వర్క్ మాత్రం చూసినటువంటి ఎక్స్పీరియన్స్ తోనే మా ఫ్రెండ్ చెప్పినప్పుడు ఈ కంపెనీ నేను ఏమన్నా అంటే మస్తు చూసిన అన్న. ఏమన్నా మీరు కూడా చాలా మంది అని ఉండొచ్చు. ఎసార్నో నేను అదే అన్నా, మీరు కూడా అదే అని ఉండొచ్చు. ఎసార్నో సో నేను మస్తు చూసినానంటే నా ఫ్రెండ్ ఏమంటే నువ్వు మస్తు చూసినానని పైసలు కట్టించేవి, ఇందులో పైసలు కట్టేది లేదు, నువ్వు మోసపోవడానికి లేదు, మోసం చేయడానికి లేదు చెప్పినా కూడా స్టార్టింగ్ లో నమ్మలే. మరి నేను మోసపోవడానికి లేదు, మోసం చేయడానికి లేదు కరెక్టే, ఈ కంపెనీ ఉంటుందా పోతుందా అన్న. ఉంటుందా పోతుంది కాదా, 17 సంవత్సరాల కంపెనీ నేను జాయిన్ అయినప్పటికీ అయినా కూడా నమ్మలేదు. ఈ ప్రోడక్ట్ చాలా బాగున్నాయి, సో చాలా క్వాలిటీ ఉన్నాయని చెప్పేసి కూడా నమ్మలే. మా ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ కామన్ ఫ్రెండ్ కి గ్యాస్ స్టవ్కి ఇస్తే రిజల్ట్ వచ్చిందని ఈయన చెప్పడం వల్ల ఆయనకు ఫోన్ చేసిన. అరే పరమేష్, ఈ పాండు గారి సబ్బులు షాంపూలు అన్న ఎమ్మడి పడతా ఉన్నాడు, ఏంటి ఈ కాన్సెప్ట్ అంటే ఇందులో నేను గ్యాస్ స్టవ్లు వాడుకుంటున్నా చాలా బాగున్నాయి అని చెప్పేస్తే సరే అని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తాను. కట్ చేసేసి నేను కూడా అవే ప్రోడక్ట్ వాడుకుంటా కానీ బిజినెస్ చేయను అని చెప్పేసి ప్రోడక్ట్ వాడుకుందామన్న ఆలోచనతో ఇందులోకి జాయిన్ అయినా. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ 2 ఆస్తులు అనేది సంపాదించుకున్నా. ఆ 2 ఆస్తులు ఏంటంటే ఒకటి గ్యాస్ స్టవ్లు, రెండోది బ్యాంక్ పెన్. ఆ 2 ఆస్తులు పోలుకోవడం కోసం మెస్టిల్ జాయిన్ అయినా. జస్ట్ ఒక 4 ప్రోడక్ట్లతోనే గ్యాస్ స్టవ్లు తగ్గించుకున్నా. బాయిలు చాయపత్తాలు వెళ్ళా క్యాప్సిన్తోనే నేను గ్యాస్ స్టవ్ తగ్గించుకున్నా. బ్యాంక్ పెయిన్ ఉంది, రోజు 180 కిలోమీటర్లు బైక్ మీద అప్ అండ్ డౌన్ చేసేది. మా ఊరు వచ్చేసి మంచాల నేను చేసేది షాప్ బాధ. ఏ బాధ? షాప్ బాధ అంటారు, షాప్ బాధ అని నేనంట. ఎందుకంటే రోజు 85 కిలోమీటర్లు పోవాలి, 85 కిలోమీటర్లు రావాలి. రోజు దాదాపు 170-180 కిలోమీటర్లు బైక్ మీద తిరిగితే అలా 6.5 సంవత్సరాలు తిరిగితే బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ కూడా ఇందులో ఉన్నటువంటి సప్లిమెంట్లు వాడుకుంటే చాలా బాగా అనిపించింది. కానీ అయినా కూడా బెస్ట్ మీద నమ్మకం రాని అదే టైంలో మా అమ్మకు బాగా కడుపు నొప్పి వేస్తుండే. ఒక 15 రోజులకు 20 రోజులకు 2 నెలలకు కడుపు నొప్పి రావడము, డాక్టర్ దగ్గర తీసుకెళ్లడము, ఆయన సూదులు ఇచ్చేది, గ్లూకోజ్ పెట్టేది, మందులు ఇచ్చేది. అంటే ఒక 2-3 సార్లు అయింది, ఒక రోజు తగ్గలే. తగ్గక పోగా బండల మీద ఉరలాడుతుంటే ఆ డాక్టర్, నీ సూదులు ఇచ్చినా, గ్లూకోజ్ పెట్టినా, మందులు ఇచ్చినా నాతో అవుతలే, నువ్వు ఇమీడియట్ గా హైదరాబాద్ తీసుకెళ్ళు, ఆమెకు ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళే చెప్తారని చెప్పేస్తే అదే నైట్ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి కామరేడ్ హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళన్ని టెస్టులు చేసి అసలు మీ మమ్మీకి కడుపు నొప్పి కాదు, గాల్ ప్రాణంలో స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ వల్ల విపరీతమైన పెయిన్ అవుతుంది, స్టోన్స్ తీసేయాలి, ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ కి 70-80 వేలు ఖర్చు వస్తుంది అంటే ఇమీడియట్ గా ఆపరేషన్ చేయమని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఆపరేషన్ చేయడానికి రాదు, ఒక 10-15 రోజుల వరకు మందులు వాడుకోండి, ఆ మందులు వాడుకున్న తర్వాత నార్మల్ మనిషి అయిన తర్వాత మేము ఆపరేషన్ చేస్తామని చెప్పేస్తే వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకుని వచ్చి వాడుతున్నటువంటి టైంలోనే మళ్ళా మెసేజ్ గుర్తుకొచ్చింది, మళ్ళా పాన్ సార్ గుర్తుకొచ్చి ఇమీడియట్ గా కాల్ చేసిన. నా గ్యాస్ అప్పుడు బ్యాక్ పెయిన్ తగ్గింది కదా, మరి మా అమ్మకి ప్రాబ్లం వచ్చింది, మీ దాంట్లో ఏమైనా తక్కువైతాయా అంటే ఆ తక్కువైతే వాడు అని చెప్పేస్తే వాడడం స్టార్ట్ చేసిన. ఒక రోజు 2 రోజులు కాదు, ముందే చెప్పింది నాకు ఇవి మందులు కాదు, నీ డాక్టర్ కాదు, మినిమం 5 నెలలు టైం పడుతుంది అని చెప్పేస్తే సరే అని చెప్పేసి వాడడం స్టార్ట్ చేసిన. ఒక రోజు 2 రోజులు కాదు, 5 నెలలు వాడిపించిన. ఈ 5 నెలల ఏ రోజు కూడా ప్రాబ్లం రాలే, ప్రాబ్లం వస్తలేదని బంద్ చేసి ఇప్పటికీ 3.5 సంవత్సరాల పైన అవుతుంది. మరి 3.5 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు కూడా ప్రాబ్లం రాలే,
అదే హాస్పిటల్ లో ఎంత అడిగిన ఖర్చు ఆపరేషన్ కి దాదాపు 70 నుంచి 80 వేలు అడిగారు. మరి 70-80 వేల రూపాయల సంగతి ఒకసారి మనం ఆలోచిస్తే ఆ 70-80 వేల రూపాయలు మిగిలిపోయినాయి సార్. ఆపరేషన్ తప్పిపోయింది. సో ఆపరేషన్ తప్పిపోవడంతో పాటు మా అమ్మ 4-5 నెలలు పెట్టి మీద పడే పరిస్థితి. అప్పటికి 2 ఆపరేషన్లు అయినాయి అవడం ఎంత ప్రాబ్లం అయిందో నాకు తెలుసు. ఇది 3 ఆపరేషన్. ఇదే ఆపరేషన్ అయితే కూడా దాదాపు 4-5 నెలలు పెట్టి మీద పడాలి, ఆమె ప్రాబ్లం ఫేస్ చేయాలి, మళ్ళా మాకు కూడా ఇంట్లో ప్రాబ్లం వస్తుంది. ఇంత పెద్ద ఆపరేషన్ దాదాపు 70-80 వేల రూపాయలు ఖర్చయ్యేటటువంటి ఆపరేషన్, ఆపరేషన్ వల్ల పెయిన్ అవ్వడం వల్ల దాదాపు 4-5 నెలలు బెడ్ మీద పడే పరిస్థితి. ఈ వెస్ట్ లో ఉన్నటువంటి సప్లిమెంటరీతో తగ్గిపోతుందంటే ఈ ప్రోడక్ట్లు పనిచేస్తున్నాయి, ఈ ప్రోడక్ట్ వల్ల ఎంతో కొంత దమ్ము ఉంది అని అప్పుడు వెస్ట్ మీద నమ్మకం స్టార్ట్ అయింది. అదే విధంగా వ్యవసాయం కూడా ఒక అద్దెకర పొలంలో వరికి వాడిపిస్తే 11 క్వింటాల పైన బియ్యం వచ్చినాయి. వ్యవసాయానికి పనిచేస్తున్నాయి, ఆరోగ్యానికి పనిచేస్తున్నాయి, ఇంట్లో వాడుకునే పనిచేస్తున్నాయి, బీబీకే పనిచేస్తా ఉంది. ఇంట్లో కొత్తగా చేసేది ఏముంది, చేస్తున్నది ఏముంది, బయట అన్ని షాపులలో కొనుక్కునేవే సార్. అన్ని షాపులలో కొనుక్కునేవే ఇంట్లో కొనుక్కుంటున్నాం. జస్ట్ షాప్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం అని అర్థం చేసుకొని ఈ షాప్ చేంజ్ చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, ఒక 100-200 రూపాయలు అకౌంట్ లో వస్తుంది. ఇది బాగా అనిపించి ఇందులో ఇంకొక ఒక మంచి బ్యూటీ ఉంది. 4 నెలలు కొంటే 5 నెలల మాట్లాడాలి, 4 నెలలు కొంటే 5 నెలల మాట్లాడాలి, 4 నెలలు కొంటే 5 నెలల ఈ 5 నెలల ఫ్రీ వల్ల బయట షాప్ రేట్ల కంటే కూడా తక్కువే వస్తున్నాయి ఈ ప్రోడక్ట్లు. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్, బాలీ దేశాల్లో పనిచేసేటువంటి ప్రోడక్ట్ బయట దానికంటే కూడా తక్కువే వస్తుంది. జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, బయట దానికంటే తక్కువ వస్తుంది. ఇంకేం కావాలి? షాప్ జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల ఈ ఆరోగ్యం, ఆదాయం బయట దానికంటే తక్కువ అనేది నా మైండ్ సెట్ లో పడ్డది. ఈ మనం మీరే చెప్పాలి, ఈ ఆరోగ్యము, ఈ ఆదాయము బయట దానికంటే కూడా తక్కువ. నాకు ఒక్కరికి కావాలా? ప్రతి ఒక్కరికి కావాలా? ఎవరికి కావాలి? నా ఫ్రెండ్స్ కు కావాలా వద్దా? మా చుట్టాలకి, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, మా ఆఫీస్ లో పనిచేసే మా పోలీస్ కి కావాలనే ఆలోచనతోనే షాప్ చేంజ్ చేసి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయని అర్థం చేసుకొని ఇవన్నీ మా వాళ్ళకి కావాలనే ఆలోచనతోనే డబ్బా పోయి మా వాళ్ళకి దాదాపు ఒక 40-50 మంది చెప్తే మా వాళ్ళు అందరు ఏమన్నారు అంటే మాస్క్ చూసినాం అన్నారు. ఏమంటారు సార్? నేనేమన్నా మరి చెప్పాలి, మాట్లాడాలి. మీరు మాట్లాడితే నాకు ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి సార్. లేకపోతే స్విచ్ ఆఫ్ అయితే మిగతా లీడర్స్ వచ్చేస్తారు. మరి నేనేమన్నా మస్తం అన్నా, అవునా కదా? మరి మా వాళ్ళు ఏమన్నారు? మీరు కూడా ఏమన్నారు? మీరు పోయి మీ వాళ్ళందరూ చెప్తే వాళ్ళేమంటారు? ఆవు శ్రేణులు వేస్తే దూడపోయి కంచాలం అయ్యదు సార్. నేను అదే అన్నా, మీరు కూడా అదే అన్నారు. తెలియక ఒక షాప్ చేంజ్ చేస్తే ఆరోగ్యం, ఆదాయం బయట దానికంటే తక్కువ వస్తుందని తెలియక అంటున్నాం తప్ప తెలిసి అనట్లే సార్. వీళ్ళు తెలియక అంటున్నారు అని అర్థం చేసుకున్న ఇంకో 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్లు కూడా తెలుసుకున్న మెసేజ్ గొప్పతనంలో. ఇందులో జస్ట్ ఒక 1-2 ఇయర్స్ కష్టపడితే 100,000 రూపాయలు వస్తున్నాయి. ఇంకా వస్తున్నాయా వస్తలేవా? మాట్లాడాలి సార్, చాలా మంది మాట్లాడాలి, మాట్లాడకపోతే మాట్లాడాలి. వస్తున్నాయా లేవా? జస్ట్ 1-2 ఇయర్స్ కష్టపడితే నెలకు 100,000 వస్తుంది. ఇది జనాలకు తెలుసా తెలియదా? 20 ఏళ్ళు కష్టపడి చదివినా, 20 ఏళ్ళు జాబ్ చేసినా నెలకు 100,000 రూపాయలు లేవు సార్. 20 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసినా నెలకు 100,000 రూపాయలు లేవు. 20 ఏళ్ళ నుంచి కూలి పని చేసినా నెలకు 100,000 రూపాయలు లేవు. 20 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసినా నెలకు 100,000 రూపాయలు లేవు. కానీ జస్ట్ 1-2 ఇయర్స్ కష్టపడితే ఇలా నెలకు 100,000 వస్తుంది సార్. ఇది జనాలకు తెలియదు. ఇంట్లో ఉన్నటువంటి ప్రాడక్ట్ వాడుకుంటే హాస్పిటల్ మెట్లేక కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఒక ఇన్ఫర్మేషన్ మీకు